దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు ఇంపార్టెంట్ ఎపిసోడు, 100వ ఎపిసోడ్. 100వ ఎపిసోడ్ అంటే అది స్టాండర్డ్ కింద ఉంటుంది కాబట్టి మనుషులకి ఈ 100వ ఎపిసోడ్కి వచ్చాము. నేనైతే ఇప్పటి వరకు కూడా ఒక 45 దర్శనాలు కవర్ చేసేసాను. 100 దర్శనాలు నావి, ఈ అంత చూడండి, 100 దర్శనాలు. సరే, ఇప్పుడు 45 దర్శనాలు కవర్ అయిపోయినాయి, ఇంకా 55 దర్శనాలు మీ ముందుకు తీసుకురావాలి. అయితే ఈ దర్శనాలు ఒకే కోవకు చెందిన దర్శనాలు అక్కడ ఉండటం చేత నేను వాటిని అన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా అలాగే చేశా. నా ప్రవర్తన గురించి చెప్పినటువంటి 4-5 దర్శనాలు ఒక చోటకి తీసుకొచ్చి, ఇదిగో అమ్మ దేవుడికి ఇలాంటి ప్రవర్తన ఇష్టమని దేవుడికి ఇలా చెప్పారు, ఈ రోజునెలా చెప్పారు. అది నా ప్రవర్తన అని కాదు, ప్రజలందరి ప్రవర్తన అలా ఉంటే ఆయనకి ఇష్టమట, అది నా ద్వారా మీ చెప్పించాలి అన్నారు కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చా. అలాగే దేవుడు ఎప్పటికప్పుడు ఆయన దూతల ద్వారా నన్ను ఎలా కాపాడుతున్నది మధ్య ఆ యొక్క దర్శనాల ద్వారా చూపించాడు. ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాం, ఇబ్బందులు రాకుండా చూడటం, ఎక్కడ ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా దెబ్బ తగలకుండా కాపాడటం, అటువంటివన్నీ నాకు దర్శనాల రూపంలో చూపిస్తే అవి 4-5 దర్శనాలు పోగు చేసి, ఇగో ఇవన్నీ ఇవ్వమ్మా, ఈ దర్శనాల ద్వారా దేవుడు ఇలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అయితే కిందసారి దర్శనంలో వృద్ధులకి కూడా సహాయం చేయాలి, అలాగే ఈ యొక్క పరిసరాలు, ఈ చర్చి ఆవరణలో పరిసర ప్రాంతాలు నీట్గా ఉంచుకోవాలి, దేవుడు అన్నీ చూస్తున్నాడు, అటువంటివన్నీ చెప్పారు. వృద్ధుల గురించి ఏమీ ఒక వాక్యం కూడా మీకు పెద్దగా చెప్పినట్టుగా లేను, అందుకనే మరి నా కిందటి 99వ ఎపిసోడ్లో వృద్ధుల గురించి ఒక వాక్యం అన్నా చెప్పలేదు అనిపించింది, చూసుకున్నాను. కాబట్టి ఆ యొక్క దర్శనం ఏంటంటే, వృద్ధులకి నువ్వు జాగ్రత్తగా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే తీర్చు, అవసరమైతే కొద్దిగా గొప్ప వాళ్ళకి ధన సహాయం చేయి అనేటువంటి విధంగా నాకు ఒక దర్శనం చూపించారు. నేనైతే దానికి అనుగుణంగా నేను వృద్ధాశ్రమానికి వెళ్ళడం, అక్కడ వృద్ధులతో గడపటం, ఇంకెక్కడ అవకాశం వస్తే అక్కడ వృద్ధులకి నేనేమి చేయగలవా చేస్తూ ఉన్నా. ఈ మాటలు ఎక్కడున్నాయండి, వృద్ధులకు కూడా సాయం చేయాలి, వృద్ధులు గౌరవించాలి అని డౌట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తల్లిదండ్రులని సన్మానించాలని, మనం దీర్ఘాయుష్మంతులు అవుతామని అది ఒక చెప్పడమే కాక, వృద్ధుల ఎడల మనము చాలా కరుణ దయ కలిగి ఉండాలి, వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాలనే విషయాలు మరి చాలా చోట్ల మనకు చెప్పబడి ఉంది. మరి దాని మీద ఒక వాక్యం అన్నా చెప్పకపోతే బాగుండదు అనే ఉద్దేశంతో మరి ఒక యోబు గ్రంథంలోంచి ఒక వాక్యం తీసుకున్నాను. యోబు గ్రంథము 12:12 ఇలా చెప్తుంది, వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు అని చెప్తూ, జ్ఞానశౌర్యములు ఆయన యొద్దని, ఆలోచన వివేచన ఆయనకు కలవు అని చెప్తున్నాడు. వృద్ధుల దగ్గర ఉంటుంది అది ఒకటే అనుకోవద్దు, అసలు జ్ఞానశౌర్యాలు దేవుడి వద్ద ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే వృద్ధుల యొక్క, పెద్దల యొక్క ఆలోచన తీసుకోకుండా మన చరిత్రలో, రాజుల చరిత్రలో ఒక రాజు ఏ రకంగా దెబ్బతిన్నాడు అనే విషయం మీకు ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నా. 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఆ వచనాలు ఉన్నాయి. రెహబాము అనేటువంటి కుర్ర రాజుగారు, ఎందుకంటున్నానంటే సలోమోను తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రెహబాము గారు, ఈ రెహబాము గారు అప్పటికే సలోమోను గారు ఏం చేశాడు, ఆయన అనేక మంది భార్యలను చేసుకోవడం చేత వాళ్ళ ఖర్చు తడిసిపోపడయి ప్రజల మీద చాలా భారం వేశాడు, చాలా మరి పన్నులు విధించాడు. అందుచేత వాళ్ళందరూ కూడా, అయ్యా మాకు మీ కాడి చాలా బరువుగా ఉంది, మా పన్నులు తగ్గించాలని వాళ్ళు అంతా విజ్ఞాపన చేశారు. రెహబాము గారు, అయ్యో సొలొమోను గారు తర్వాత వాళ్ళ అబ్బాయి రెహబాము గారు రాజుగా వచ్చారు, మరి మనం ఆయనకి విన్నపం చేసుకుందామని వచ్చి చెప్పారు. చెప్పగానే ఆయన ఏం చేశాడు, పెద్దలను పిలిచాడు, వృద్ధులను పిలిచాడు. పిలిచి 1వ రాజుల గ్రంథం 12:7 చెప్తా ఉన్నారు. వారు ఆ వృద్ధులను అడిగితే అని చెప్పి, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడుపై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడలా, వారు సదాకాలం నీకు దాసులగుదురు అని చెప్పారు. 1వ రాజుల గ్రంథం 12:7 పెద్దలు వృద్ధులు ఏం చెప్పారంటే, అయ్యా వాళ్ళు ఎలాగో వచ్చారని మీ దగ్గరికి వచ్చారు కాబట్టి
నీవు అయ్యా నేను రాజు అంటే మీకు దాసుడని, మీకు సేవ చేసేవాడిని నేను, మీరు చెప్పండి ఏం కావాలో అని చెప్పి చక్కని మృదువైన మాటలు మాట్లాడి, బాబు ఈ పరిస్థితుల వల్ల ఈ పనులు వేయవలసి వచ్చింది, అయితే తగ్గించగలుగుతామో తగ్గించలేమో కూడా మీరు చక్కగా ఆలోచించి చెప్తే, మృదువైన మాటలు వాళ్ళ మీదకి ఉంచితే వాళ్ళు చక్కగా అయ్యా మీ ఇష్టం మీ చిత్తం అని చెప్పి సదాకాలము మీకు దాసులుగా ఉండటానికి ఇష్టపడతారు అని చెప్పాడు. అని చెప్తే ఆ యొక్క మరి ఇందాకేమన్నాను కుర్రరాజు గారని అన్నా. ఎందుకు అన్నానంటే వివేకవంతగా ఉండదు, అప్పుడే సింహాసనానికి వచ్చాడు, వివేకం ఉండదు. ఈయన ఏం చేశాడు, పెద్దలు ఎలా చెప్తారా వచ్చిన వాళ్ళని మరి మర్యాదగా మంచి మృదువైన మాటలతో చెప్పమంటారా అని ఆయనకి నచ్చల నచ్చక ఆయనతో పాటు తిరిగినట్లు యవ్వనులను పిలిచి మరి ఏం చేయమంటారు వీళ్ళు ఎలా అన్నారంటే, యవ్వనులకు వివేకం చాలా తక్కువగా ఉండటం చేత వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే, అలా రాజుగారు కానీ మెత్తటి మాటలు చెప్తే వాళ్ళు ఏమి లొంగరండి, గట్టిగా ఉండాలి మనం అని చెప్పి వాళ్ళు ఏమన్నారు, కాడి బరువు అయిందన్నారా, ఇంకా బరువు చేస్తా నేను రాజునయ్యా అని చెప్పండి అన్నాడు. అంతే ఈయన పెద్దల మాటలు పక్కన పెట్టి వృద్ధుల మాటలు పక్కన పెట్టి, ఆ వృద్ధులు ఎవరు, సులోమాన్ గారి టైంలో నుంచి దావీదు గారి టైంలో నుంచి వీళ్ళకి ఎంతో సేవ చేసిన గొప్ప వృద్ధులు, జ్ఞానం కలిగిన వారు, ఎంతో అనుభవం కలిగిన వారు, వాళ్ళ మాటలను పక్కన పెట్టి వీళ్ళని అడిగేసరికి వీళ్ళు ఈ మాట చెప్తే ఈయన ఇలాగే చెప్పాడు, మా నాన్నగారు కాడి బరువుగా ఉందన్నారు కదా, ఇంకా బరువు చేస్తాను అబ్బాయి, మా నాన్నగారు చుబుకులతో దండించాడేమో కానీ నేను కొరడాలతో దండిస్తా. ఇదే మాటలు, అసలు చెప్పే మాట ఎంత కఠినంగా చెప్తున్నాడు. రాజులైన వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తాక మేము సిద్ధంగా ఉన్నామయా అని చెప్పాలా ఇలా అని కఠినంగా చెప్పాడు. వెంటనే వాళ్ళు అంత తిరుగుబాటు చేయటం జరిగింది. కాబట్టి అది ఒక్కటే మేము ముందుకు తీసుకో, వృద్ధులైన వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి, వృద్ధుల అవసరాలు తీర్చాలి, వాళ్ళకి మనసుకి ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అనేది మనం గ్రహించడానికి నా దర్శనం ఉపయోగపడింది. ఇదిగో వృద్ధుల్ని ఎవరైనా కూడా తిరస్కరించి వాళ్ళని పట్టించుకోకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. రెహబాం గారి రాజ్యమే పోయింది, 10 గోత్రాల రాజ్యం పోయింది తిరుగుబాటుతోటి. కాబట్టి వాళ్ళకి ఒక ఆఖరికి 2 గోత్రాలే మిగల్చడం జరిగింది అక్కడ. కాబట్టి అట్లా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ వృద్ధులది ఇదివరకు అంతా ఏం చెప్పలేదనే దృష్టి ఉంటామని చెప్పడం. ఈ 100వ దర్శనంలో ఇంపార్టెంట్ దర్శనం, ఇప్పటివరకు చెప్పినటువంటి 45 దర్శనాలలో ఒక దర్శనం మీకు చెప్పలా, అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, ఇంకాను చివరిలో చెప్దామని పెట్టుకున్నా. అది అమల్లోకి రావాలి కదా, దేవుడు నాకు దర్శనం చూపిస్తే అది ఒకరోజులో అమల్లోకి రాదు, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటుంది అమల్లోకి. కాబట్టి అది అమల్లోకి వచ్చిన తర్వాత అది మీకు చెప్తాను అనుకున్నా. ఇప్పుడైతే 46వ దర్శనానికి వచ్చాం. అది 25/1/2016 2016 సంవత్సరంలో, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు దాటింది. 7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దర్శనం అది. రాత్రి కలలో రోమాపత్రిక 8:29 అని ఒక స్వరం పదే పదే వినపడతా ఉంది. అసలు ఎప్పుడు చూసినా చెవుళ్ళు గింగురు అంటూ రోమాపత్రిక 8:29 అని వినపడతా ఉంది. ఈ మనం ఎప్పుడైనా ఏదైనా చూస్తే సువార్తలు చదువుతాం, మరి పాత నిబంధన చదువుతాం, మరి పత్రికల మీద అంత ధ్యాస మనం పెట్టం కొత్తగా వచ్చిన వాళ్ళు. నేను అప్పటికి ప్రభువుని నమ్మి 4 సంవత్సరాలు అయింది. మరి ఈ రోమపత్రికలో ఆ పత్రికల్లో ఎక్కడ ఏముందో మనకి చదవటం, ఏదన్నా ఒకసారి ఫ్లూగ్గా చదివినా ఏమి గుర్తుండవు కూడా. రోమపత్రిక 8:29 అంటారేంటి, దాంట్లో ఏముందబ్బా అనుకున్నాను నేను. ఎందుకంటే నాకు ఏమి గుర్తులేదు, అది 8:29 పోనీ ఏదైనా గుర్తుంది, ఎప్పుడన్నా చదివింది అని అంటాకి ఆ 8:29 ఏముందో అసలు నాకు ఏం గుర్తులేదు. ఏంటబ్బా 8:29 అని చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ఉదయాన్నే లేచి ఆ వచనం చదివా. అసలు ఏంటి ఆ వచనం, అది ఇలా ఉంది, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎంత గొప్ప మాట అండి ఇది. తన కుమారుడు ఎవరు, యెహోవా దేవుడి యొక్క కుమారుడు యేసు ప్రభు వారు, ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అంటే మనల్ందరినీ ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని నేను నా సహోదరులు సహోదరీలు అని పిలుస్తాను అన్నాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు, మిమ్మల్ని నేను కింద వాళ్ళు చిన్నవాళ్ళని చూడను, నేను దేవుని కుమారుడినైనా సహోదరుని.
అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగనట్లు, అంటే ఈ సహోదరులకు అంటే ఈ ప్రజల అందరికీ పెద్ద జ్యేష్ఠుడు, ఈ సహోదరులందరికీ పెద్ద అన్నయ్యలాగా ఎవరో యేసుప్రభు వారు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగనట్లు అంటే అర్థమేంటి, ఆయనలాగా ఉండాలి మిగతా వాళ్ళంతా. యేసుప్రభు వారు ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆయన జ్యేష్ఠుడు అంటే మిగతా వాళ్ళంతా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళ కింద లెక్క. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన పోలికల్లో ఉండాలి. జ్యేష్ఠుడు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, కొంతమందిని ఖచ్చితంగా ఈయన ఆయన యేసుప్రభు పోలికల్లోకే తేవాలని నిర్ణయించుకుంటాడట ముందుగానే. దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, ముందే ఎరిగినాడు ఆయన. వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇగో ఈ ఇతను నేను ముందు ఎరిగాను, కాబట్టి ఇతను ఖచ్చితంగా నా కుమారునితో సారూప్యం గలవాడుగా ఉండాలి అని నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు మనము మన యొక్క ప్రవర్తన మనం అంతా కూడా ఎలా నడుస్తూ ఉంటుంది, ఇట్లా ఏర్పరచుకున్నటువంటి వారి విషయంలో అది ఆయన నిర్ణయించిన విషయంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నాకు చెబుతున్నారంటే నిన్ను నేను ఎలా ఏర్పరచుకు, నిన్ను ముందుగానే ఎరిగి వింటిని నా కుమారునితో సారూప్యం గలవాడుగా అవ్వాలని నేను ముందుగా నిర్ణయించాను, ముందుగా నిర్ణయించాయంట. ఇదేంటండి, నేనెవరిని, నేను ఒక అన్యజనుడిని, అంటే యేసుప్రభు మార్గములో లేనివాడిని. మాకంటే దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు, మా కుటుంబము యేసుప్రభు గురించి తెలియని కుటుంబము. నన్ను ఆయన ముందు ఎరిగి ఉన్నాడట, ఆయన కుమారుని పోరికల్లో గలవారు అవటం కోసం ఆయన నిర్ణయించాడట నన్ను. అదేంటి మరి, మాకున్న దేవుళ్ళు దేవతలు మమ్మల్ని ముందు ఎరగటం కానీ అదేమి లేదా అని నేను అనుకుని, ఇదేంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతి వాళ్ళు ఆయన పిల్లలేనా, వాళ్ళలో కొంతమందిని ముందు ఎరిగి ఆయన కుమారుడితో సారూప్యం గలవారు అవటాన్ని నిర్ణయిస్తాడా అని నేను ఆలోచించి నా యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా చూసుకున్నా. చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నా, నా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఏంటి నన్ను ముందుగా దేవుడు ఎరగటం ఏంటి, నన్ను నిర్ణయించటం ఏంటి, అది నిజమా, ఆయన నన్ను ఆయన కుమారుని పోలికల్లోకి వెళ్ళాలని మార్చాలని ముందుగా నిర్ణయించిన మాట వాస్తవమా, నాకు ఇతరులకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని నేను ఫ్లాష్ బ్యాక్ అంతా చూసుకున్నా. మా కుటుంబంలో నేను జ్యేష్ఠ సంతానం, నాకు 4 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, మొత్తం 7. ఏంటి ఈ గుణాల్లో, మరి మా గుణాల్లో అందరికీ ఒకే రకం గుణాలు ఉండాలి కదా, ఆ గుణాల్లో చాలా తేడా ఉంది. మా ఊర్లో కూడా అన్ని చోట్ల ఫలానా దేవన బోయిన సుబ్బారావు రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి, ఆయన డిఫరెంట్, ఆయన ఉన్నతమైన గుణాలు కలిగి ఉన్నాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే ఉన్నాయి కూడా, చాలా మంచి గుణాలు నాకు దేవుడు ఇచ్చాడు, నేను కూడా అనుకుంటూ ఉండే నాకు మంచి గుణాలు ఇచ్చాడు దేవుడు. మరి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన సంతానం అంతటిలో ఈ యొక్క స్థాయిలో ఆ మంచి గుణాలు మామూలుగా ఉన్నాయి, అందరికీ ఉన్నట్టే ఉన్నాయి ఆ గుణాలు, ఈ గుణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇంతగా ఏంటి ప్రత్యేకత అని మరి అనుకుంటే, మరి చిన్నప్పటి నుంచి బాధ్యతగా పెరగటం, చాలా మరి పేద కుటుంబం నుంచే వచ్చే ఒక మాదిరి కుటుంబం, బాగా ధనవంతులం కాదు. అయితే నేను పెద్ద కుమారుడుగా చాలా బాధ్యత వహించి చేశాను. ఎలాగంటే ముందు నన్ను చదివించారు, నేను చదువుతుండగానే మళ్ళీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కూడా నేను ఒక టీచర్లాగా మరి కొన్ని పాఠాలు చెప్పడం, వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం అట్లా తీసుకురావటం జరిగింది. అలాగే బాధ్యత, ఈ తల్లి తండ్రి మీద ఉన్న బాధ్యత నేను కొంత మొయ్యాలి అని చెప్పి భారం కలిగి ఉన్నాను. మరి భారం కలిగి ఉంటే మనకి ఏం కష్టాలు రాకోకుండా దేవుడు ఏమైనా మన సుఖంగానే బ్రతికిచ్చాడంటే అది ఏమి లేదు, నాకు కొత్తగా ఏమి రాలేదు. అలాగే ఉద్యోగం కూడా వెంటనే రాలి, ఆ రోజుల్లో ఉద్యోగాలు త్వరగా వచ్చేవి కాదు, ఇప్పుడైతే బాగానే వస్తున్నట్టున్నాయి. కానీ నాకు 2 డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం కొరకు తిరుగుతూనే ఉన్నా, ఉద్యోగం రాలా, బాధ్యత అంతా నా మీద ఉంది. కింద తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరిని పైకి తీసుకురావాలి, పేద కుటుంబం ఎట్లా అని ఉన్న సమయంలో నేను ఉద్యోగం కోసం 2 తీవ్రంగా శ్రమించాను. మరి శ్రమించిన తర్వాత ఏదో ఒక మాదిరి ఉద్యోగమే వచ్చినట్టు లెక్క, ఏపీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ అంటే ఒక మాదిరి ఉద్యోగం, పెద్ద ఆఫీసర్ ఉద్యోగం ఏమి రాలా. నేను అంచెలంచెలుగా చివరికి ఆఫీసర్ స్థాయికి వెళ్ళాను, కానీ మామూలు ఉద్యోగమే వచ్చింది.
అయినప్పటికీ నేను కుటుంబాన్ని విడిచిపెట్టాల, నాకు చేతలైనంత వేరే కుటుంబాన్ని విడిచిపెట్టకుండా తమ్ముళ్ళని చెల్లిని పైకి తీసుకురావటం అందరూ అంటుంటేవారు. ఇక ఆయన మంచి గుణవంతుడు, కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, కుటుంబం మీద శ్రద్ధ తీసుకున్నాడు అని చెప్పి అలా అందరూ పైకి రావటం కూడా జరిగింది. నిజంగా చెప్పాలంటే నాకంటే మా తమ్ముళ్ళకి చాలా మంచి భవిష్యత్తులో వచ్చినాయి చాలా మంది అని చెప్పలేము ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది. మరి కుటుంబం మీద ఉన్న శాప పాపాలు ఇటువంటి అని ఉంటే ఇంట్లో పెద్ద బిడ్డ మీద అది మోపబడతాయని అంటుంటారు, మరి అట్లా ఏమో తెలియదు. కానీ మొత్తం మీద నేను చాలా శ్రమలకుండా వెళ్ళా. నేను ఇంత బుద్ధివంతుడిని అయ్యి ఉండి కూడా నేను చాలా శ్రమగా ఉద్యోగం రాలేదు, నానా బాధలు పడవలసి వచ్చింది అప్పట్లో. సరే ఎనీహావ్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే నాకు దేవుడు ముందుగానే నన్ను పిలిచి ఉంటే, నన్ను ముందుగానే పిలిచి ఉంటే మరి నాకు చదవగానే ఉద్యోగం ఎందుకు రాలేదు? మంచి ఉద్యోగం నాకు అప్పుడు నాతో చదువుకున్న వాడు చాలామంది బ్యాంకుల్లో వచ్చిన వాడు చాలా మంచిగా జీతభత్యాలు ఉండేవి వాళ్ళకి. మరి ఇది మామూలుగా ఉండేది, తక్కినవన్నీ మామూలుగా ఉంటాయి. వాటికి ప్రయత్నం చేసినా రాలేదు. ఎందుకు జరిగి ఉంటుంది ఇదంతా అని చూస్తే దేవుడు అప్పుడే ఇంటర్ఫీర్ అవదలుచుకోలా, దేవుడు అప్పుడే నా విషయంలో ఇంటర్ఫీర్, నన్ను ఎప్పుడు ఆయన కుమారుని సారూప్యంలో అవ్వాలని నిర్ణయించాడు. ఓకే, అదే మట్టికి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి నీతికి నిలబడటం, త్యాగ గుణము, ఇతరులకు సహాయం చేసే గుణము, నా గురించి పెద్దగా ఆలోచించి ఇతరుల గురించి ఆలోచించి ఈ త్యాగము, ఇది ఎక్కువగా ఎక్కువ పాళ్ళు నాలో పెట్టారు. అది అందరిలో లేదు, మా నా తోబుట్టులందరిలో అంతగా త్యాగగుణం లేదు. అసలు మనల గురించి మనం ఆలోచించకుండా నిరంతరం ఇతరుల గురించి ఆలోచించే అంత త్యాగగుణం, అలాగే కపటము లేకుండా ఉండటం, మరి ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తమే, ఆ స్వభావం అది నాది. ఇది కపటము, ఇది మోసము, ఇది అని నాకు బాగా తెలియదు. అటువంటి యథార్థత కపటం అనే తెలియని గుణం నాలో ఉంది. అప్పుడు ఇదేదో స్పెషల్గా నాకు ఉంది, దేవుడిచ్చాడు అనుకుంటూ ఉండేవాడిని. ఇదేదో స్పెషల్గా మంచి గుణం ఉంది నాకు అనుకుంటూ ఉండేవాడు. మరి నేను సాంతం తప్పులు చేయలేదా అని కాదు, మరి యవన కాలంలో చిన్న చిన్న తప్పులు అందరు చేసినట్టే నేను కొన్ని తప్పులు చేస్తుంది జరిగింది. కానీ ఎప్పటికప్పుడు దేవుడు మనస్సాక్షి రూపంలో గద్దించేవాడు, ఇది నువ్వు చేసింది తప్పు అని. నేను వెంటనే దాన్ని సరిదిద్దుకునేవాడిని. ఇదే మాట నాకు బాగా మైండ్లో ఉండేది. నేను రిటైర్ అయినప్పుడు 2010 గుంటూరు జిల్లాలో పర్సనల్ ఆఫీసర్గా రిటైర్ అయినప్పుడు అందరూ కూడా మరి నన్ను బాగా పొగుడుతూ మాట్లాడారు. ఏమని అంటే ఇలా త్యాగగుణం కలిగి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి మరి కింద స్థాయి వాళ్ళని పట్టించుకుని ఉండేటువంటి ఆఫీసర్లు మేము అరుదుగా చూస్తామండి అని చెప్పి చాలా ఆయన గొప్ప వ్యక్తి అన్నారు. నా యొక్క స్పందనలో ఆ రోజు నేను చెప్పింది ఏంటి అంటే ఏమనబ్బాయి నాకైతే తెలీదు, ఇది ఎవరో నాకు చెప్పింది కాదు, నాకు లోపల బలమైన మనస్సాక్షి అని ఒకటి ఉంది, ఎవరికైనా ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళకి న్యాయం చేసి పంపించేదాకా నాకు నిద్ర పట్టనివ్వదు, ఆ న్యాయం చేసేదాకా నాకు లోపల ఆ మనస్సాక్షి గద్దిస్తుంది అతనికి న్యాయం చేయాలి అని. అలాగే ఏదైనా చిన్న తప్పు పొరపాటున దొర్లితే అది ఆ తప్పు నేను సరిచేసుకునేంత వరకు నాకు నిద్రే పట్టదు. ఇట్లా అందరికీ జరగదు, అటువంటి తప్పులు చాలామంది జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి నిద్ర పట్టకోకుండా ఉండే అంత మనస్సాక్షి గద్దింపు అందరికీ ఉండదు. అందరూ అంటారు చిన్న తేనికి నువ్వు ఇలా అయిపోయావా, ఏముంది దీనిలో పెద్ద అంటుంటారు. ఈ తప్పు నన్ను నిద్ర పట్టనివ్వట్లేదు అంటాం అని ఎక్కడన్నా అంటే. కాబట్టి లోపల మనస్సాక్షి అనేది ఎవరు పెట్టారో నాకు తెలియదు. మా గ్రంథాల్లో ఈ మనస్సాక్షిని ఒక ఆయన పెట్టానని అట్లాంటివి ఏమి నాకు తెలియదు. కానీ నాకైతే మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, చిన్న తప్పు కూడా చేయనిచ్చేది కాదు, ఇతరులకు సహాయపడటంలోనే ఆ తృప్తి అనేది నేను పొందిటం నేను చూచేవాడిని. ఇతరులకు సహాయపడితే అమ్మయ్యా నేను నేను కొంతవరకు ఇతరులకు సహాయపడ్డానని తృప్తి ఉండేది. నా వల్ల ఎవరికైనా కూడా ఏమాత్రం అపకారం కలిగినా ఏమాత్రం బాధ కలిగినా అది నన్ను ఊరక అది లోపల నన్ను వేధించేది, ఇది నీ వల్ల ఒకడ వ్యక్తికి అపకారం కలిగింది అని. అంటే ఇది ఏదో మంచి మనస్సాక్షి ఉందని నేను అప్పుడు స్పందనలో చెప్పా. మీరందరూ నన్ను పొగటాకి నాకు ఈ మంచి గుణం ఉండ కారణం ఏంటంటే దేవుడు లోపల పెట్టినటువంటి మనస్సాక్షి. అది మామూలు మనస్సాక్షి కాదు, బలమైన మనస్సాక్షి. ఒకవేళ నేను తప్పు చేస్తే దిద్దుకోకపోతే అసలు నాకు నిద్రే పట్టనిచ్చేది కాదు, అసలు నేను చిక్కి శల్యం అయిపోయే పరిస్థితులు కూడా వచ్చేవి అటువంటి రోజుల్లో. వెంటనే దాన్ని సరిదిద్దుకుంటే బాగయ్యేవాడు. కాబట్టి ఇది కాబట్టి దేవుడికి నేను కృతజ్ఞతని ఎందుకంటే ఇటువంటి మనస్సాక్షిని పెంచారు అని చెప్పి
కాబట్టి ఈ దర్శనం వచ్చిన తర్వాత అనిపించింది, ఓహో నాకు ఈ మనస్సాక్షిని పెట్టినాయనా మీరా, మీరు ముందుగానే నిర్ణయించారా, ఏమని మీ కుమారుని పోలికల్లోకి నేను తయారవ్వాలని ముందుగానే నిర్ణయించారా, అందుకు ఇది వచ్చిందా అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నిజమే ఈ దేవుడే సృష్టికర్త, అందరికీ ఈ దేవుడే, ఏదో ఏదో దేవుళ్ళని మనం ఆరాధించాం. ఆ తర్వాత ఈ దేవుడు మరి ఇన్ని యాత్రలు, నేను దేవుడు భయం చాలా కలిగి ఉండేవాడిని, ఓ కింద మీద పడి యాత్రలు తిరుగుతూ ఉండేవాడిని. మరి దేవుడు ఎప్పుడైనా కూడా మరి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పలేదు, అందరిలాగానే నన్ను కూడా వదిలేశాడు, తిరగనే. ఈయన సమయం ఇంకా రాలేదు, ఈయన క్యారెక్టర్ విషయంలో అయితే మనస్సాక్షి రూపంలో నన్ను ఎప్పటికప్పుడు గద్దించి చక్కని మంచి ప్రవర్తన దేవుడు నాకు ఇచ్చాడు, అది నడిచిపోని ఎప్పుడు కావాలి ఈయన అనుకున్నాడంటే, రిటైర్ అయిన తర్వాత ఈయన అవసరం ఉంది అనుకున్నాడేమో నాకు తెలియదు. ఇదంతా ఏంటి, ఈ దర్శనానికి సంబంధించి ఆ యొక్క క్యారెక్టర్ బిల్డప్, ఆ యొక్క మనస్సాక్షిని పెట్టడం, ఆయన కుమారుని పోలికల్లోకి నన్ను మార్చుకోవటం వరకు జరుగుతుంది. అయితే నా పిలుపు ఏంటి అంటే, ఈ 100 దర్శనాల్లో ఒక 25 దర్శనాలు మీకు, ఆ దర్శనాలన్నీ ఇప్పటికీ 2-3 దర్శనాలు దాటిపోయినాయి, ఇక ఉన్న 23 దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలన్నిటి మీరు వింటే మళ్ళీ ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి, వింటే ఖచ్చితంగా నాది ఒక ప్రవక్త పిలుపు, ఒక ప్రవక్తని పిలిచి ఆయన ఏమి ఆదేశిస్తాడో అట్లాంటి ఆదేశాలు ఇచ్చాడు. ఊరికినే మంట పెట్టేసి నువ్వు సువార్త ప్రకటించు అంటే మనం ఏదో అందరు చెప్పినట్టే సువార్త ప్రకటిస్తాం, కానీ అలా కాదు, ఇదిగో ఇలా ప్రకటించు, నువ్వు చెప్పే శైలి ఇలా చెప్పు, అది కూడా ఆయన చెప్తూ ఉంటాడు. అందుకని 23 దర్శనాలు. ఏం చెప్తాడు అసలు, దేవుడే మాట్లాడటం అసలు అరుదు, అది ఎవరికైనా ఆశ్చర్యమే, ముఖ్యంగా యేసుప్రభు మార్గంలో లేని వాళ్ళకి చాలా ఆశ్చర్యం, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, పోనీ ఎప్పుడైనా మాట్లాడితే సువార్త ప్రకటించవని ఒక మాట చెప్పొచ్చు. ఇట్లా 25 సార్లు నువ్వు ఇలా చెప్పాలి అని నన్ను బోధించటం ఏంటి, ఒక బోధకుడులాగా ప్రవక్త పిలిపి ఇది. ఎందుకంటే ప్రవక్తలకి దేవుడు వాళ్ళ నోట్లో పెట్టిన మాట నాకు తోచేది. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త అని, యెషయా గారు అని, అలాగే ఏహిస్కేల్ గారు, వీళ్ళందరూ వాళ్ళు ప్రజలకు వెళ్ళి ఇది నువ్వు తప్పు చేస్తున్నావు రైట్ చేస్తున్నావు అని చెప్తే ప్రజలందరూ వీళ్ళ మీద కోపంగా చూసేవాళ్ళు, వీళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. ఎందుకు అంటే ఆయన ఆచితూచి మాట్లాడని ఇచ్చేవాడు కాదు దేవుడు, స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పించేవాడు వాళ్ళతో, ఆ ప్రజలు వాళ్ళ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళకి కోపం వచ్చేసేది. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఎవరికైనా తప్పు చేసేవాడు కోపం కదా, అలా కోపం వస్తూ ఉండేది. మరి వీళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పటం ఎందుకు, వాళ్ళ కోపం తెప్పించుకోవటం ఎందుకు, సాదాసీదాగా వాళ్ళకి కోపం రాని విధంగా చెప్పొచ్చుగా అంటే, అది వాళ్ళ వల్ల అయ్యేది కాదట. ఇర్మియా ప్రవక్త గారు 20:7-8 వచనాలలో చెప్తాడు, నా వల్ల కావట్లేదయ్యా, మీరు నన్ను గెలిచారు, మీరు నన్ను సువార్త ప్రకటించమన్నారు, మీరు గెలిచారు, మీ ప్రేరణకు నేను లోబడ్డా, లోబడిన తర్వాత నేను ఏదో చెప్పుకుపోతా కదా, అట్లా కాకుండా మీరే నాలో ఉండి మాట్లాడటం చేత, ఆ మాటలు స్పష్టంగా వాళ్ళు దుర్మార్గులు అని నేను చెప్పేయటం చేత వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంది నా మీద, కోపం వచ్చి దినవెల్లా నేను నవ్వుల పాలైపోయాను, మీరు ఎందుకు నోటి ద్వారా వచ్చే మాటలు స్మూత్గా రాకోకుండా మరి వాళ్ళు కఠినం, ఎంత కఠినమైన ప్రవర్తన వాళ్ళకు ఉందో అదంతా సూటిగా చెప్పేయటం వల్ల ఇలా జరుగుతూ వస్తుంది అని చెప్పి ఆయన వాపోవటం జరిగింది. నా యొక్క దర్శనాలన్నిటిలో ఇదే స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను చెప్పినటువంటి మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, వేరే దైవజనులు చెప్తుంటారు వాక్యం, నేను చెప్తూ ఉంటాను, కానీ నా వాక్యంలో ఎక్కడో అక్కడ ఈ యొక్క యేసు ప్రభువుని ఎరుగని వారు తప్పుదోవలో వెళుతున్నారనే పదాలు వచ్చేస్తూ ఉంటాయి, వారు సరిదిద్దుకోవాలి అనే పదాలు వచ్చేస్తూ ఉంటాయి. వాడి జోలి మనకెందుకండి, కొంత మన స్నేహితులు వాళ్ళ జోలి మనకెందుకండి, మనం దేవుడు, మన దేవుడు గొప్ప, మన దేవుడి గురించి 4 మాటలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అంటే నేను అలాగే అనుకుంటూ ఉంటా, కానీ వాళ్ళ మీదకి ఫోకస్ అనేది దేవుడు ఉంచుతాడు, దేవుడు నా నోటి ద్వారా మాట్లాడటం జరుగుతూ ఉండేది. అప్పుడు నాకు అర్థమైంది, ఏదో అతీతమైన శక్తి దేవుడి యొక్క ఆత్మ నాలో పనిచేస్తూ ఉంది, ఇది చక్కగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో వారు వెళ్ళే మార్గము సరైనది కాదు అని బోధపరిచే విషయంలో నాతో చెప్పిస్తున్నారు అని నాకు అర్థమవటం జరిగింది.
అలాంటి 25 దర్శనాలు ఒకటి కాదు, రెండు కాదు. కొంతమంది అంటూ ఉంటారు, మీరు తేరా చూస్తే మీకు పెద్ద ఆదాయం లేదు, ఆస్తిపరులు లేరు, మీ సొంత ఖర్చులతోటి దేవుడు చేయమన్నారని చెప్తున్నారు కదా, ఈ స్థాయి మీరు తగ్గించుకోవచ్చు కదా, ఎందుకు ఈ కష్టాలు అని అంటే, నేను కాదు చేస్తున్నది దేవుడు. 25 సార్లు దేవుడు ఎవరితోనైనా మాట్లాడాడా ఈ యొక్క ఇలా చెప్పు ఇలా చెప్పు అని? నేను మాంటాకి ఎట్లా కుదురుతుంది దేవుడు ఇలా చెప్పు అని చెప్తున్నాడు నాకు. ఒకసారి చెప్పి మానేయలేదు కదా, నువ్వు ఎలా చెప్పు, ఇలా చేయి, అలా చేయి, నువ్వు టీవీలో ప్రసంగించు, లేకపోతే ఇలా చెప్పు, పుస్తకాలు ప్రింట్ చేయి, ఇలా ఇలా పంచు, ప్రతి గ్రామానికి వెళ్ళు, ఇలా చేయి అలా చేయి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తూ ఉండగా నేను దీన్ని తగ్గించుకోవటానికి ఎలా వీలవుతుంది, ఏమో ఉండేది ఉంటుందో పోయేది పోతుంది, కానీ దేవుడి యొక్క పిలుపుని నేను నిర్లక్ష్యం చేయటానికి వీలు కాదు. అందుకే మీకు చెప్పేది ఏంటి అంటే, దేవుడు నిరంతరము చూస్తూ ఉంటాడు. కొంతమంది ప్రవక్తలను లేవనెత్తుతాడు. స్వార్థకులకి అందరికీ కూడా ఇంత భారం ఉండదు. స్వార్థ వాళ్ళు ప్రకటించు బైబిల్ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నా పిలుపు స్వార్థకుడు కాదు, ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటంటే, ఆయన యొక్క స్వేచ్ఛ మీద, ఆయన పంథా మీద ఆధారపడి ఉండదు. దేవుడు ఎలాంటి ధోరణి ఇస్తే, ఎలాంటి నడిపింపు ఇస్తే, ఆ నడిపింపు ద్వారా అలా ప్రకటన చేయవలసి ఉంటుంది. అది నా విషయంలో జరుగుతుంది. ఈ 25 యొక్క దర్శనాలు మీకు లైట్గా వచ్చే ఎపిసోడ్లో, ఇది 100 ఎపిసోడ్ కదా, మరి ఆ లైట్గా చూపించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి 25 అయ్యేదాకా ఆ 25 చెప్పేస్తా, ఆ తర్వాత మిగతా వాటికి వెళదాం. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ 100 దర్శనంలో నా పిలుపు ఒక ప్రవక్త పిలుపు. అది మరి మీరు ప్రవక్త అని పెట్టుకోవట్లేదు, స్వార్థకుడని పెట్టుకున్నారుగా అంటే, ప్రవక్త చేసిన సువార్త ప్రకటనే, స్వార్థకుడు చేసిన సువార్త ప్రకటనే. కానీ ప్రవక్త చేసేటువంటి సువార్త ప్రకటన దేవుడు ఆయన నోటి ద్వారా ఏం మాట్లాడిస్తే అవి వెళ్ళిపోతాయి. అది ఒకడవాడికి గుచ్చుకుంటుందో నొచ్చుకుంటుందో ఇక ఈ ప్రవక్తకి తెలియదు, దేవుడే మాట్లాడిపిస్తాడు. అది నా యొక్క ప్రవక్త పిలుపు. అయితే మరి కొంతమంది ప్రవక్తలకు చాలా వరాలు ఉంటాయి కాబట్టి, అటువంటి ఏమి నాకు లేవు కాబట్టి, నేను పెద్దగా అందరూ ఈ ప్రవక్త అని ఊహించుకోకుండా ఉంటారని చెప్పి నేను ఎలాగో చేసేది సువార్త ప్రకటనే, కాకపోతే ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తున్నా కాబట్టి నేను సువార్తకుడుగానే నన్ను నేను బయలుపరచుకోవటం జరిగింది. కానీ పిలుపు అయితే ప్రవక్త పిలుపు, చేసే పని సువార్త పనే, ఆయన చేయమన్నట్టు చేస్తూ ఉన్నాను కాబట్టి నా పిలుపు ప్రవక్త అంటాకి మీకే ఆధారాలన్నీ రాబోయే ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నది. ఈ యొక్క ఎపిసోడ్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క గొప్ప దర్శనం ద్వారా నన్ను ఆయన పిలుచుకున్నాడు అర్థమైంది. ఆ తర్వాత ప్రవక్తగా ఎలా పిలుచుకున్నాడో మీకు చెప్తాను. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని దీవించును గాక. నేను ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు 100వ ఎపిసోడ్లో తండ్రి, మరి నా యొక్క దర్శనం నన్ను మీరు ముందుగానే ఎరిగి ఏర్పరచుకున్నారనేది నిజమే. నా యొక్క ఫ్లాష్ బ్యాక్ అంతా చూస్తే మీరు నన్ను ఏర్పరచుకున్నమాట వాస్తవమే అని నేను గ్రహించాను. ఇదంతా ప్రజల ముందు పెడుతున్నాను. మీరు ఉన్న దేవుడు, అలాగే ప్రజలందరికీ మీరే దేవుడు. అన్యజనులని ఇంకొకరికని భేదం లేదు, అందరూ నీ బిడ్డలే అని తెలుసుకునే విధంగా ఈ యొక్క దర్శనం అనేక మందికి ఉపయోగపడేలాగా మీ బిడ్డలను ప్రేరేపనివ్వండి, అనేక మంది చెప్పటానికి సహాయం చేయమని, అలాగే ప్రభు నన్ను నా పరిచర్యను దీవిస్తూ మీ బిడ్డలందరూ కూడా దీవించమని, మహిమ గ్రంథ ప్రభావాలు మీరు పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. వందనాలు.